హాయ్, అందరికి నమస్కారం. అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2023 సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అదేమిటంటే ఇదే స్టవ్. మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్గా న్యూ ఇయర్ రోజున ఈ స్టవ్ కొనిచ్చాడన్నమాట. సో ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. జనవరి 1న షాప్కి తీసుకెళ్ళి మరీ కొనిచ్చాడు. సో చాలా హ్యాపీ. సో ఇది మా బాబుతో ఓపెన్ చేపించుకుంటున్నాను. వాడు చాలా ఎగ్జైట్గా ఉన్నాడు ఏముందా లోపల అని. మీరంతా ఎలా ఎంజాయ్ చేశారు న్యూ ఇయర్? అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్టవ్ అనేది మా బాబుతో నేను ఓపెన్ చేయించుకుంటున్నాను. వాడు కూడా ఇలాంటి బాక్సులు ఓపెన్ చేయాలంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఏముందా లోపల అన్న ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది. సో వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సో నేను ఎప్పటి నుంచో కొనాలనుకున్నా, కానీ సడన్గా న్యూ ఇయర్ రోజే తీసుకోవడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు 3 బర్నర్ స్టవ్ ఉండేది, అది ఎక్స్చేంజ్లో ఈ 4 బర్నర్ది తీసుకున్నాను. ఎందుకంటే స్కూల్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది. సో ఈ 4 బర్నర్ ఉంటే కాస్త త్వరగా అయిపోతుందన్న అందుకే ఇది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వంటలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి, సో లేట్ కూడా అవ్వదు. సో హ్యాపీ. సో మీరందరూ ఎలా చేసుకున్నారు న్యూ ఇయర్? అందరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ స్టవ్ అరేంజ్ చేసేసి కొంచెం అలా పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని తర్వాత కొంచెం ఒక స్వీట్ ఐటెం చేసి తర్వాత వంట వండాను. తర్వాత మేము ఈవినింగ్ అలా సరదాగా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్తుంటే దారిలో ఈ లొకేషన్ కనిపించింది. సో అందరూ దిగి ఫొటోస్ తీసుకుంటున్నారు. సో లొకేషన్ వ్యూ అంతా బాగుందనేసి మేము కూడా దిగేసి ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. సో వ్యూ చాలా బాగుంది, అంత కన్స్ట్రక్షన్లో జరుగుతుంది ఇక్కడ. సో నైస్ వ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా న్యూ ఇయర్ రోజు ఇలా జరిగింది డే అంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.